మహబూబాబాద్ జిల్లాలో సీనియర్ విలేకరి మాటూరి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. అవినీతి అధికారులపై వార్త రాస్తే ఎస్టీ కేసు పెట్టారని గత 2 సంవత్సరాలుగా పత్రిక నిలిపివేయడం జరిగిందని తెలిపారు. అంబేద్కర్ రాజ్యాంగం మీద పూర్తి విశ్వాసంతో కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ప్రతి విలేకరి స్వేచ్ఛను సంబంధించిన వార్త రాసే విధంగా హైకోర్టు స్టే ఇచ్చిందని అన్నారు. అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ కాళ్లకు పాలాభిషేకం చేసి పావురాల్ని ఎగరవేయటం జరిగిందని సీనియర్ జర్నలిస్ట్ మాటూరి నాగేశ్వరరావు అన్నారు. అదేవిధంగా సీనియర్ జనరల్ డివై గిరి మరియు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ప్రతి విలేకరి అవినీతి అధికారులపై స్వేచ్ఛగా రాసే హక్కు మనకు ఉందని వారు అన్నారు. కొంతమంది అవినీతి అధికారులపై కోర్టులలో కేసు కూడా నడుస్తోంది. ఓ విలేకరి అంటూ ధైర్యంగా ప్రజలకు ఉన్నది ఉన్నట్టు రాసే స్వేచ్ఛ విలేకరికి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్ చిన్నారెడ్డి, వెంకటేశ్వర్లు, అరుణ్ కుమార్, బొడ్డుపల్లి ఉపేందర్, వివిధ పత్రికా విలేకరులు తదితరులు పాల్గొన్నారు. విజయసేన జస్టిస్ విజయసేన రెడ్డి గారి ధర్మాసనానికి ప్రణమిల్లి నమస్కరిస్తూ ఆపాదించినటువంటి సీనియర్ అడ్వకేట్ బి గిరికృష్ణ గారు, కర్ణా గోవిందరెడ్డి గారు న్యాయవాది గారు, ఆకల సైదులు గారు, హైకోర్టులో నాకు సహకరించినటువంటి న్యాయవాదులు, వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నంద్యాల కళ్యాణ్ గారు న్యాయవాది గారు, వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నేను అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి పౌరులకు సర్వెంట్లే. ఎవరైనా పౌరుల మీద మోనోపాలి కాదు, భారతదేశ పౌరుల్ని మోనోపాలి చేసినటువంటి ఘనత డాక్టర్ ఎన్కౌంటర్ ద్వారా మట్టు నాగేశ్వరరావు ఈ రంగంలోకి వచ్చి ఈరోజు జర్నలిస్ట్ మట్టు అనే పత్రికను పెట్టి మహబూబాబాద్ ప్రజలకు సంచలన కథనాలను కాస్త విభిన్న కథనాలతో అందించి కొంతమందికి తరలింపు కలిగించిండు. మరి కొంతమందికి తను ఏమంటారు అది అడ్డగింపు అయిపోయాడు. మరి అటువంటి పత్రికా ఒక్కటే 10,000 సైన్యం అని గాంధీజీ గారు చెప్పినట్లు మరి అదే పద్ధతిలో పొందినటువంటి ఈ స్వచ్ఛమైనటువంటి స్వేచ్ఛా వాతావరణం కలిగించిన సందర్భంలో 2 సంవత్సరాలుగా మూతపడినటువంటి ఈ వారపత్రికను తిరిగి ఈరోజు పునఃప్రారంభించుకోవడం చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. ఇది పత్రికా స్వేచ్ఛకు ఘన విజయంగా నేను భావిస్తున్నాను. ఎవరికి కూడా ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా పైన నియంత్రించి బీసీ సామాజిక ఉద్యమాలు మాకు పరిచయం చేసినటువంటి కొలక సమానంటే ఇలానటి రిజర్వేషన్ గారికి, ఈరోజు మా బావగారికి, అందరికీ మూలే అంబేద్కర్ ఆలోచన సమితి ఆశీస్సుల తరఫున ధన్యవాదాలు. ముఖ్యంగా అంబేద్కర్ స్ఫూర్తితోటి ఈరోజు పత్రికని ప్రారంభించుకొని ముందు కూడా వారి యొక్క అడుగుజాడల్ని నచ్చుకుంటూ మంచి వార్తలు స్వీకరించి చెడు వార్తలు చెడుగా రాసుకుంటూ మంచి వార్తలు మంచిగా రాసుకుంటూ మట్టూరి జర్నలిస్ట్ పత్రిక ప్రారంభ వేడుకలకు వచ్చినటువంటి మిత్రులు, అప్పుడు జర్నలిస్టు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు,